ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 9 నుంచి శ్రీకాకుళం జిల్లాలో శ్రీవారి ధర్మరథయాత్ర. తిరుపతి నుంచి బయలుదేరిన ధర్మరథం. ఒంగోలులో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. వార్షికోత్సవాల శోభతో ప్రకాశిస్తున్న దేవదేవుడి ఆలయం. దర్శనీయ స్థలాలకు ఆలవాలం తిరుమాణ వీధులు. తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి దివ్యానుగ్రహం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా తెలియజేసేందుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధర్మ రథయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వామివారి ధర్మ రథయాత్ర జరగనుంది. ఇందుకు సంబంధించి తిరుపతిలోని శ్వేతభవనం ముంగిట శ్రీవారి కళ్యాణ రథానికి, శ్రీవారి ధర్మ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఈ రథాలు శ్రీకాకుళం బయలుదేరాయి. ఈ కార్యక్రమంలో డీపీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని దక్షిణ వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవాలతో కళకళలాడుతోంది. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భుజవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వెంచేపు చేసిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శృంగేరి పీఠం ఉత్తరాధికారి విజయయాత్రలో భాగంగా ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ విధుశేఖర భారతి స్వామి అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని రాణి సుభద్రమ్మపేటలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయంలో సంతాన వరదాయకుడిగా నాగస్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తులు దంపతి సమేతంగా స్వామివారి పుట్టకు ప్రదక్షిణలు చేసి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఇక ఆదివాసీల ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్న గెడ్లబీడు శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధి భక్తుల ప్రత్యేక పూజలతో శోభిల్లింది. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అత్యంత మనోహరంగా సాగిన అమ్మవారి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బహుళ నవమి తిథిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో సామూహికంగా లక్ష్మీ కుబేర వ్రతం నిర్వహించారు. మహిళలు భక్తి ప్రపత్తులతో శ్రీ లక్ష్మీ కుబేర వ్రత పూజలను ఆచరించి మంగళప్రదాయని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక బర్కత్పురాలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారికి జ్యేష్ఠమాసం గురువారం పూజలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారి బృందావనాన్ని బంగారు కవచం, మల్లెపూల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సర్వదర్శన విధానంతో సామాన్య భక్తులు తిరుమల శ్రీవారిని ఎంతో సులభంగా దర్శించుకోగలుగుతున్నారు. సమయ వెసులుబాటు లభించడంతో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు ఇతర పుణ్య ప్రదేశాలను కూడా దర్శించుకుని పులకితలవుతున్నారు. ఈ క్రమంలోనే కేవలం సర్వదర్శనం భక్తులే కాకుండా శ్రీవారిని సేవించడానికి సప్తగిరులకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ వీక్షించే పుణ్యక్షేత్రాలు మనకు అనేకానేకం తిరుమాణ వీధుల్లో దర్శనమిస్తాయి. ఆ దివ్యధామాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. దర్శించి పునీతులమవుదాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ ఇటీవల సర్వదర్శన విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సర్వదర్శనం కోసం టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ టోకెన్ పై శ్రీవారి దర్శనం ఎన్ని గంటలకు కలుగుతుందనే విషయం ముద్రించి ఉంటుంది. దీంతో భక్తులు తాము ఎన్నింటికి క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవాలనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక తాము క్యూ కాంప్లెక్స్ చేరుకోవడానికి కనీసం 4-5 గంటల సమయం ఉందనుకుంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భక్తులకు తిరుమలలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వరాహ స్వామివారి ఆలయం. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉత్తర దిశలో ఉంటుంది ఈ ఆలయం. తిరుమల శ్రీవారికి స్థలాన్ని దానంగా ఇచ్చి ప్రతిగా తొలి దర్శన వరాన్ని పొందినట్టుగా వరాహస్వామివారు ప్రసిద్ధులు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు తొలుత వరాహస్వామివారిని దర్శించుకోవాలి. ఈ ఆలయం మాడవీధిలో ఉండడం వలన కాలినడకన మాత్రమే భక్తులు ఇక్కడకు చేరుకోగలరు. బేడి ఆంజనేయ స్వామి. శ్రీవారి ఆలయం ఎదురుగానే ఉంటుంది ఆలయం. కాళ్లకు చేతులకు బేడీలతో పవనసుతుడు దర్శనమిస్తాడు. అల్లరి ఆంజనేయుడికి బేడీలు వేయడంతో బేడి ఆంజనేయుడయ్యాడు. ఈ ఆలయం అఖిలాండం వద్ద ఉంటుంది. ఈ ఆలయానికి కూడా భక్తులు కాలినడకనే చేరుకోవాలి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఆలయం. తిరుమల ఉత్తర మాడవీధిలో హయగ్రీవ ఆలయం ఉంది. లక్ష్మీ సమేతుడై అశ్వముఖ రూపుడుగా దర్శనం, నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం మలయప్ప స్వామికి ఇక్కడ నిత్య హారతి జరుగుతుంది. మాడవీధిలో ఉండడం వలన భక్తులు ఇక్కడకు కాలినడకన మాత్రమే చేరుకోగలరు. లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. తిరుమల ఉత్తర మాడవీధిలో ఉన్న ప్రాచీన ఆలయం. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ సమేతుడై ఆదిశేషుడి పడగనీడలో లక్ష్మీ నృసింహుడు దర్శనమిస్తాడు. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత మలయప్ప స్వామికి లక్ష్మీ నరసింహస్వామి తరపున నివేదనలు అందిస్తారు. మాడవీధిలో ఉన్న కారణంగా భక్తులు ఈ ఆలయానికి కాలినడకన మాత్రమే చేరుకోగలరు. అనంతాళ్వాన్ తోట. పుష్ప కైంకర్యంతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్. ఆ కైంకర్యాల పరిమళం ఇంకా తోట రూపంలో మనకు సోకుతూనే ఉంటుంది. అనంతాళ్వాన్ పూల తోటకు రామానుజన్ అందనవనమని పేరు. తిరుమల నంబి సన్నిధి. స్వామివారి దక్షిణ మాడవీధిలో ఉంటుంది ఆలయం. భక్తులు సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. భగవద్ రామానుజాచార్యుల మేనమామగా తిరుమల నంబి ప్రసిద్ధులు. స్వామివారి వాహన సేవల వేళ ఈ సన్నిధి వద్ద హారతి సమర్పిస్తారు. సుపథం పక్కన ఉండే ఈ ఆలయానికి భక్తులు నడిచే చేరుకోవాలి. ఎస్వి మ్యూజియం. శ్రీవారి ఆలయం వెనుకన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఉంటుంది మ్యూజియం. అక్కడకు వెళితే ఓ చరిత్ర పాఠాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. మ్యూజియంలోకి ప్రవేశం ఉచితం. భక్తులు అలా ప్రశాంతంగా నడుచుకుంటూ ఈ మ్యూజియానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్.
దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగముక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు పూర్తి చేసి రాఘవేంద్ర బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో స్నపనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. గురువారం కావడంతో పలు రకాల మంగళ ద్రవ్యాలు పండ్ల రసాలు పంచామృతాలతో వేదోక్తంగా సాగిన అభిషేక సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తజన సందరంగా మారింది. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానంతరం కోడి మొక్కలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్ జిల్లా నూకపల్లి గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చదువుల తల్లి సన్నిధిలో సరస్వతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆపై అమ్మవారి మూలమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని యాగమండపంలో కొలువుదీర్చి పలు రకాల వైదిక క్రతువులు నిర్వహించారు. ఆపై హోమగుండంలో అగ్ని ప్రతిష్టతో ద్రవ్య సమర్పణతో నిష్టగా హోమాన్ని పూర్తి చేశారు. గుంటూరు నగరం అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో మహాదేవుడికి విశేష ఆరాధనలు జరిగాయి. పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు రజత శోభిత కవచంతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సోమసుందరేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం బుధవారాన్ని పురస్కరించుకుని విఘ్నరాజాధిపతి వినాయకునికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన గరిక పూలతో అర్చనలు నిర్వహించి రజత కవచం దివ్యాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విభూది గరికతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో టిటిడి అన్నమాచార్య కళాకారులచే కచేరీ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా పెనుగొండ చెన్నై కొత్తపల్లిలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి గోక్షీరం పెరుగు తేనె పసుపు కుంకుమ శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక జిల్లాలోని రామగిరి మండలం మక్కినవారి పల్లిలో వెలిసిన శ్రీ పాత పెద్దమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం గత 400 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించి స్వర్ణ రజత ఆభరణాలతో సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి తమ మొక్కులు తీర్చుకున్నారు. మహేశ్వరుడు భక్త సులభుడు, సర్వ ప్రాణకోటికి వరదాత. త్రినేత్రుణ్ణి పూజించి సేవించిన వారి జన్మ ధన్యం. వేవేల నామాలతో ముల్లోకాలను చల్లగా కరుణించే జంగమ దేవుణ్ణి మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు. ఆర్తిగా కరుణా కటాక్షాలను ప్రసాదిస్తాడు. అటువంటి ఆ స్వామి మొగిలీశ్వరుడిగా కొలువైన పరమ పావన ప్రదేశం చిత్తూరు జిల్లా మొగిలి గ్రామం. ఎంతో పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం.
చిదానంద రూపం శివోహం అంటూ ఆ సదాశివుణ్ణి నమ్మి కొలిచిన వారికి సత్వర వరప్రదాయకుడిగా అనుగ్రహం అందజేసే దైవం సాంబశివుడు. శక్తి ఐశ్వర్యం అమృతత్వం సిద్ధించే పరమ పావన మంత్రం శివనామస్మరణం. అటువంటి శివయ్యను సేవించి తరించిన ఓ భక్తుడి పేరు మీద పరమేశ్వరుడు భక్తవచ్చురుడిగా నెలవైన పుణ్యప్రదేశం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని మొగిలి గ్రామం. మొగిలిలోని శ్రీ మొగిలీశ్వర స్వామి ఆలయం వేల ఏళ్లనాటి చరిత్రతో ఎంతో ప్రాచీనమైందిగా అరుదైనదిగా వినుతుకెక్కింది. ఈ మొగిలీశ్వరాలయ నిర్మాణం వెనుక గొప్ప పురాణ కథనం ఉంది. ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి స్థితికారకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు అధికులమనే వాదన మొదలవుతుంది. ఆ సమయంలో త్రినేత్రుడు ఓ అద్భుత బృహత్ శివలింగ రూపంలో వారిరువురి మధ్య వెలిసి తన ఆది అంతం కనుగొనమని చెబుతాడు. ఈ ప్రక్రియలో శ్రీ మహావిష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మదేవుడు మాత్రం శివుడి లింగం పైభాగం నుంచి కిందకు జారిన మొగిలి పువ్వును సాక్ష్యంగా చూపి తాను లింగాకృతి ఆదిని కనుగొన్నానని అసత్యమాడుతాడు. ఆగ్రహించిన ఈశ్వరుడు బ్రహ్మదేవుడికి పూజాధికాలు ఉండవని, సాక్ష్యం చెప్పిన మొగిలి పువ్వును పూజకు పనికిరావు అని శపిస్తాడు. పశ్చాత్తాపంతో మొగిలి పువ్వు పరమేశ్వరుని శరణు వేడగా తాను భూలోకంలో మొగిలి పుష్పం పేరుతో శ్రీ మొగిలేశ్వరుడిగా వెలిసి భక్తులను కటాక్షిస్తానని వరమిస్తాడు. అలా పరమేశ్వరుడు చిత్తూరు జిల్లాలోని దేవరకొండల ప్రాంతంలో మొగలి పొదల్లో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించడంతో నాటి నుంచి లయకారుడు శ్రీ మొగిలేశ్వరునిగా పూజాధికాలు అందుకుంటున్నారు. ఇక మరో ఆసక్తికర కథనం ప్రకారం, పూర్వం ఈ ప్రాంతంలో నివాసముండే ఓ బోయవాడు వంట చెరకు నిమిత్తం అడవులకు వెళ్లి ఎంతకూ తిరిగి రాకపోవడంతో నిండు గర్భిణిగా ఉన్న అతని ఇల్లాలు దేవరకొండకు చేరుకుని అతని కోసం అన్వేషిస్తూ సమీపంలోని మొగలి పొదల వద్ద ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. మొగలి పొదల వద్ద పుట్టడంతో ఆ బాలుడికి మొగిలప్ప అని నామకరణం చేస్తారు. పెరిగి పెద్దవాడైన మొగిలప్ప గ్రామస్తుల ఆవులను దేవరకొండకు తీసుకువెళ్లి మేపుకు వస్తుండేవాడు. ఒకరోజు ఓ ఆవు మంద నుంచి తప్పిపోయి మొగలి పొదల్లో పాలధారను సమర్పించడం చూసి ఆగ్రహిస్తాడు. ఆ సమయంలో మొగలి పొదల్లో అనంత తేజో కిరణ సమన్వితంగా మెరిసిపోతున్న పరమేశ్వరుడి లింగానికి సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి గోవుపాలతో అభిషేకం చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన మొగిలప్ప గ్రామానికి తిరిగి వెళ్లి విషయం గ్రామస్తులకు వివరిస్తాడు. అలా మొగిలప్ప కనుగొన్న శివలింగాన్ని శ్రీ మొగిలీశ్వరుడిగా స్థానికులు పిలుచుకుంటూ నిత్య ఆరాధనలతో సేవించేవారు. ఇక దాదాపు 9వ శతాబ్ద కాలంలో మొదటి రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి శ్రీ మహావిష్ణువు క్షేత్ర పాలకుడిగా ఉండడంతో ఇది హరిహర క్షేత్రంగా కూడా వెనుతుకెక్కింది. అపురూపమైన ఆధ్యాత్మిక పెన్నిధిగా, మహిమాన్విత మహాదేవుడి సన్నిధిగా ఈ ఆలయం వెలుగొందుతూ భక్త శోభితంగా అలరారుతోంది. విశాల ప్రాంగణంతో ఆకట్టుకునే మొగిలీశ్వర ఆలయంలో స్వామివారు గర్భాలయంలో సప్తఫణి పరివేష్టితంగా అభిషేకాది ఆరాధనలు అందుకుంటూ సదా చిదానంద రూపంలో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక ఈ ఆలయంలోని తీర్థానికి త్రిశూల తీర్థమని, పంచలింగాల పావన తీర్థమనే పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు గోవులు గోపాలుల దాహార్తిని తీర్చమని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మహాశివుణ్ణి ప్రార్థించగా శివుడు తన త్రిశూలంతో ఈ తీర్థంలో గంగాజలాన్ని ఉద్భవింపజేసినట్లు ఐతిహ్యం. ఇక చోళరాజుల కాలంలో ఈ తీర్థానికి చుట్టూ పుష్కరిణిని నిర్మించారు. కోనేరు ప్రాంగణంలోని వృక్ష ఛాయలలో నాగశిలలు, ఆంజనేయుడు నెలవై ఉన్నారు. ఇక్కడే మరోవైపు కైవారం తాత నారాయణదాసు అనే శివభక్తుడి విగ్రహం కూడా ఉంటుంది. మొగిలీశ్వరుడి గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో మూడు వైపులా త్రిమూర్తులు దర్శనమిస్తారు. శ్రీ దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ ప్రదక్షిణ మార్గంలో కొలువై ఉన్నారు. ఆలయానికి వెనుక నైరుతిలో ఉన్న లింగాన్ని చోళరాజు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇదే లింగానికి మల్లేశ్వర లింగమని, రామలింగమని పేర్లున్నాయి. ఆ పక్కనే శివభక్తులైన మొగిలప్ప, మొగిలమ్మల విగ్రహాలు సప్త మాతృకులైన
బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అమ్మవార్ల మూర్తులు కూడా నిలవై ఉన్నాయి. ఇక స్వామివారి గర్భాలయానికి ఎడమవైపు ఆదిశక్తి పార్వతీదేవి శ్రీ కామాక్షిదేవిగా కొలువై భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. చేతిలో అంకుశం, పాసం ధరించి అభయ వరద ముద్రలతో అమ్మవారు సదా తన భక్తులపై వరాల జల్లులను కురిపిస్తూ మనోహరంగా నిలవై దర్శనమిస్తారు. అమ్మవారి మందిరం పక్కనే ఉత్సవమూర్తుల అలంకార మండపం, ఆ పక్కనే మహిషాసుర మర్దిని శ్రీ దుర్గాదేవి మందిరాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. మొగిలీశ్వర ఆలయంలో స్వామివారిని మనఃపూర్వకంగా సేవించి గర్భాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం లభిస్తుందని ఐతిహ్యం. అలాగే సర్పదోష పూజలకు పేదెన్నిక గన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామివారి కళ్యాణం, శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక కార్తీక మాసం నెల రోజులు భక్తులు స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించి ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. సర్వ మంగళాలను, నిత్య శుభాలను సదా మన వెన్నంటే ఉంటూ నిండుగా మెండుగా అనుగ్రహించే శ్రీ మొగిలీశ్వర స్వామి దివ్యానుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై వేణుగాన కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన విజయగోపాల్ బృందం వినసొంపైన వేణుగానం శ్రీవారి భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణం కళాకారుల సంప్రదాయ నృత్యాలతో హోరెత్తింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులు తమ తమ ప్రాంతాల్లోని జానపద కళారూపాలకు ప్రాణం పోస్తూ ప్రదర్శించిన పలు రకాల నృత్య విన్యాసాలు జంట నగర వాసులను అబ్బురపరిచాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.